అందరికీ నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత లైవ్లోకి వచ్చాను. ఈ వీడియో జనసేన పార్టీ అభిమానులు చూసినా చూడకపోయినా వైసీపీ అభిమానులు మటుకు ఖచ్చితంగా చూడాలండి. వాళ్ళ కోసమే నేను ఈ వీడియో ఈ లైవ్ పెడుతున్నాను. ఈ లైవ్లోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు, మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించడానికి ఈ లైవ్లోకి వచ్చాను. ఆయన అధికారంలోకి వచ్చిన ఈ కాల వ్యవధిలో ఒక్కసారి ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేస్తూ ఈరోజు అతన్ని అభినందిద్దాం అనుకుంటున్నాను. అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమం ఏంటంటే ప్రజావేదిక కూల్చివేత. రెండో అభివృద్ధి ఏమిటంటే గవర్నమెంట్ ఆఫీసులకి అలాగే సచివాలయం పేరు చెప్పుకొని వైసీపీ పార్టీ రంగులు వేసుకోవడం. మన భారతదేశ జెండాకు కూడా వైసీపీ రంగులు వేసిన అత్యున్నత ఘనత ఎవరికి దక్కుతుందంటే మన ఏపీ సీఎం గారైన జగన్మోహన్ రెడ్డి గారికి. మూడో ఘనత ఏంటంటే ఇసుక మాఫియా జరిగిందని ఆరోపణలు వ్యక్తపరుస్తూ ఇసుకను ఆపేసి భవన నిర్మాణ కార్మికులు, లక్షల పైగా భవన నిర్మాణ కార్మికుల పొట్టకోత. నాలుగో ఘనత ఏంటంటే మన మాతృభాష తెలుగును, తెలుగు మీడియాన్ని పూర్తిగా తొలగించి పరభాష అయిన ఇంగ్లీష్ మీడియాన్ని మన భాషగా చేయాలనుకుంటున్నారు. చూసారా, ఇది ఆయన నాలుగో ఘనత. ఐదో ఘనత ఏంటంటే మన మూడు పూట్ల కడుపు నిండా అన్నం తింటూ వాళ్ళ శ్రమని, వాళ్ళ కష్టాన్ని వాళ్ళ రక్తం రూపంలో ధారపోసిన మన రైతులకు సరైన గిట్టుబాటు ధర ఇవ్వకుండా వాళ్ళ కడుపు కోత. ఈయన ఐదో ఘనత. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన ఆరో ఘనత ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారిది. రాజధానిని మన అమరావతిలో రాజధానిగా పేర్కొనడం జరిగింది. దానికి మన ప్రధానమంత్రి గారైన మోడీ గారు శంకుస్థాపన చేసి అమరావతి ఏపీ రాజధానిగా చేయడం జరిగింది. రాజధాని విషయంలో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న మన వైసీపీ, మన ఆంధ్ర సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని మన రాజధానిగా పెట్టుకుంటున్నామంటే ఆ రోజు ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా మా పూర్తి మద్దతుని అమరావతి రాజధానిగా చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి పూర్తి మద్దతు తెలిపారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉంటూ మన ఏపీ సీఎం గారు, అలాగే వాళ్ళ యొక్క కార్యకర్తలు అవనివ్వండి, వాళ్ళ ఎమ్మెల్యేలు అవనివ్వండి, అందరూ పూర్తి మద్దతు తెలిపారు. మనందరం ఏమైనా క్వశ్చన్ చేస్తే
ఒకటి, ఇసుక విషయంలో క్వశ్చన్ చేశామనుకోండి, ఏమని సమాధానం ఇస్తారు? ఇసుక మాఫియా జరిగిందని ఆరోపణ చేస్తారు. పోనీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నారు, ఏమైనా ప్రూవ్ చేస్తారా అంటే చేయలేరు. ప్రజావేది కూల్చివేతలో మనం ఏమైనా ప్రశ్నిస్తే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటారు. అంటే ఏపీ మొత్తానికి ప్రజావేదిక ఒక్కటేనా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని మన ప్రశ్న అయితే, మిగతావన్నీ కూడా లీగల్ కన్స్ట్రక్షన్స్ అయినా అని మనం అడిగితే ఆ ప్రభుత్వం నుంచి సమాధానం ఉండదు. ఇసుక మాఫియా జరిగిందంటారు, అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరూపించలేకపోయారు, పోనీ అధికార పక్షం నిరూపించగలరా అంటే నిరూపించలేరు. రాజధాని విషయంలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందన్న విషయం చెప్తారు. మాట్లాడితే 151 మంది ఎమ్మెల్యేలు మాకు అధికార పక్షం అని గొప్పగా చెప్పుకుంటారే గాని మన వైసీపీ ప్రభుత్వం వారు ఆరోపణలు చేస్తారే గాని ఒక్క ఆరోపణను కూడా నిరూపించలేరు. వాళ్ళు చేసే ఆరోపణలన్నీ కూడా ఏ విధంగా ఉంటాయంటే, నిరూపించలేని ఆరోపణల్ని తాత్కాలికంగా తప్పించుకోవడానికి చేసే విధంగా ఉంటాయి మన వైసీపీ ఆరోపణలు. ఇప్పుడు ఈరోజు నేను రాజధాని విషయంలో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నానండి, క్లియర్ కట్గా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రాజధానిని 3 ప్రాంతాల్లో పెట్టాలని నిర్ణయించుకున్నారు, దానివల్ల 3 ప్రాంతాల్లో అభివృద్ధి అవుతాయని చెప్తున్నారు. నేను ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు అమరావతిలో ఉండండి, మీ భార్యను వైజాగ్లో ఉంచండి, మీ పిల్లల్ని కర్నూల్లో ఉంచండి, ఈ 3 పనులు మీరు చేయండి, తర్వాత రాజధాని అలాగా 3 ప్రాంతాల్లో పెట్టి అభివృద్ధి చేద్దరు గాని. ఏంటండి ఇది అసలు? మీరు ఇంకా వైసీపీ పార్టీ నాయకుల్లా ఆలోచిస్తున్నారే తప్ప ఏపీ సీఎంగా ఎప్పుడు ఆలోచిస్తారు? అనాలోచిత ఆలోచనల వల్ల ఈరోజు రాజధానిలో పొలాలనిచ్చి అక్కడ రాజధాని ఏర్పాటవుద్ది, అమరావతిలో మేమంతా డెవలప్ అవుతాం అని చెప్పి ప్రభుత్వాన్ని నమ్మి, పార్టీని నమ్మి కాదు సార్, ప్రభుత్వాన్ని నమ్మి పొలాలనిచ్చిన ప్రజలంతా కూడా ఈరోజు రోడ్డు మీద కూర్చున్నారు. అలాగే చదువుకునే పిల్లలు కూడా రోడ్డు మీద కూర్చున్నారు మీ వల్ల. ఈ వైసీపీలో మన జగన్మోహన్ రెడ్డి గారు, మన ఆంధ్ర సీఎం గారు అసలు మైండ్ గేమ్ ప్లే చేస్తున్నారండి. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఈ ప్రపోజల్ తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, కర్నూలులో పెడతాము అంటే కొంతమంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళు కూడా ఏంటంటే టీడీపీ వాళ్ళు అని చెప్పేసి, లేదంటే జనసేన పార్టీ వాళ్ళు అని చెప్పేసి ప్రజల్లో ఒక రకమైన పొల్యూట్ని క్రియేట్ చేస్తున్నారు. ప్రజల్లో ప్రజల్లే కొట్టుకునే విధంగా ప్రాంతీయ విభేదన క్రియేట్ చేస్తున్నారండి మన జగన్మోహన్ రెడ్డి గారు. అంటే చాలామంది కర్నూలు సైడ్ వాళ్ళు ఏమనుకుంటారంటే, హైకోర్టుని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నామంటే ఈ ఏరియా డెవలప్ అవుద్ది కదా, దానికి ఇటు సైడ్ ప్రాంతం వాళ్ళు వ్యతిరేకిస్తున్నారని చెప్పి ప్రాంతీయ విభేదాన్ని కలగజేస్తున్నారు ప్రజల్లో. హైకోర్టుని తీసుకెళ్ళి కర్నూలులో పెట్టడం వల్ల కానీ, అమరావతిలో లెజిస్లేటివ్ పెట్టడం, వైజాగ్లో ఎగ్జిక్యూటివ్ని పెట్టడం వల్ల కానీ ఎటువంటి అభివృద్ధి అన్నది జరగదు సార్. దానివల్ల ప్రజలు ప్రభుత్వ పనులకై వెళ్లాల్సిన పరిస్థితి వస్తే
చాలా కాల వ్యవధి అన్నది వేస్ట్ అయిపోతుంది, ఎందుకంటే వైజాగ్ నుంచి కర్నూలు వెళ్ళడానికి మోర్ దాన్ అవర్స్ పడుతుంది. అలాగే ఎగ్జిక్యూటివ్ పనుల కోసం కర్నూలు నుంచి అక్కడికి రావాలన్నా అమితమైన కాల వ్యవధి జరిగే అవకాశం ఉంది సార్. కాబట్టి అమరావతిలో రాజధాని ఉండడం వల్ల అన్ని ప్రాంతాల వారికి కూడా అందుబాటులో ఉంటుంది. మీరు నిజంగా డెవలప్మెంట్ని కోరుకునే ఫలమైతే ఇండస్ట్రియలైజేషన్ని డెవలప్మెంట్ చేయండి. ఎలాగో కర్నూలులో పంటలు అనేవి పండవు రాయలసీమ ప్రాంతంలో, అక్కడ ఇండస్ట్రియలైజేషన్ తీసుకొచ్చి ఇండస్ట్రియలైజేషన్ని డెవలప్మెంట్ చేయడం వల్ల అక్కడ ప్రజలకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అలాగే రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అలాగే శ్రీకాకుళం అలాంటి ప్రాంతాల్లో కూడా ఏం చేస్తే అభివృద్ధి జరుగుతుంది, ఏం చేయడం వల్ల అక్కడున్న ప్రజలు అభివృద్ధి చెందుతారు అని చెప్పి మీరు ఆ విధంగా ఆలోచించి చర్యలు తీసుకోండి, అమలు చేయండి. అంతేగాని రాజధానిని మార్చడం ఈ ఆలోచనను మానుకోండి. ఇంకొక విషయం ఏమిటంటే ఈ వైసీపీ చిల్లర బ్యాచ్ ఉన్నారు, చాలామంది ఉన్నారు సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టే చిల్లర బ్యాచ్ మాట్లాడితే ఏ ప్రజా సమస్య వచ్చినా కూడా వాళ్ళ దగ్గర నో ఆన్సర్, ఒక్కటే ఒక్క క్వశ్చన్ పవన్ కళ్యాణ్ గారి మూడు పెళ్ళిళ్ళ గురించి. అందరినీ వైసీపీ వాళ్ళని నేను ప్రత్యేకంగా అడుగుతున్నాను, ఈరోజు రాజధాని ప్రజలందరూ కూడా రోడ్డు మీద పడ్డానికి, అలాగే లక్షలాది భవన నిర్మాణ కార్మికులు రోడ్డు మీద పడ్డానికి కారణం పవన్ కళ్యాణ్ గారి మూడు పెళ్ళిళ్ళండి. ఆయన మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల వీళ్ళంతా రోడ్డు మీద పడ్డారు. ఈ చిల్లర్ బ్యాచ్ కామెంట్స్ చూస్తే ఎలా ఉంటాయంటే పనికి మాలిన కామెంట్స్ అన్నీ పెడతా ఉంటారు, పనికొచ్చే కామెంట్ ఒక్కటి ఉండదు. మీరంతా ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ గారు అప్పుడేం చేశారు అప్పుడేం చేశారు అప్పుడేం చేశారు అని అడుగుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న మీ నాయకుడు అప్పుడేం చేశారని మీ నాయకుడిని ఒక్కసారి క్వశ్చన్ చేయండి, లేదా 151 మంది ఎమ్మెల్యేలను గొప్పగా చెప్పుకుంటున్న మీ నాయకుడు ఆంధ్ర రాష్ట్ర సీఎం గారిని, అధికార పక్షంలో ఉన్న మన సీఎం గారిని ఒక్కసారి క్వశ్చన్ చేయండి, ఏం చేస్తున్నారు మీరు అని అడగరు. ఈ చిల్లర బ్యాచ్ అంతా ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ గారి మూడు పెళ్ళిళ్ళు, లేదా వాళ్ళ ఇష్టం, వాళ్ళ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఎలా అనిపిస్తే అలా కామెంట్స్ పెడుతున్నారు. చాలామందికి డౌట్ ఉంది పవన్ కళ్యాణ్ గారు రాజధానిని కర్నూలులో పెడతానన్నారు అన్నట్టుగా అంటున్నారు, కానీ ఆయన మాట్లాడిన ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి, ఒక్క వీడియోలో కూడా రాజధాని తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారు కర్నూలులో పెడతానని ఎప్పుడూ మెన్షన్ చేయలేదు. ఆయన చెప్పింది ఒకటే, రాజధానిలాగా అభివృద్ధి చేస్తాను అన్నారు. రాజధాని తీసుకొచ్చి కర్నూలులో పెడతానని ఏ రోజు ఆయన మెన్షన్ చేయలేదు. రాజధానిలాగా అభివృద్ధి చేస్తాను రాయలసీమ ప్రాంతాన్ని అని చెప్పిన మాట ఆయన. అంటే ఆ రోజు అలా మాట్లాడారు, ఈరోజేమో ఈవేళకి సపోర్ట్ ఇస్తున్నారు. ఫస్ట్ ఆయన ఏం మాట్లాడుతున్నారో క్లియర్ కట్గా వినండి దయచేసి కామెంట్స్ పెట్టేవాళ్ళు. ఆఫ్ నాలెడ్జ్ తోటి కామెంట్స్ పెట్టకండి. ఎవడో ఏదో అంటాడు, కేనింగ్ పనిష్మెంట్ గురించి ఒక్క ఎదవకి తెలీదు. నాకు కూడా చాలామంది పెట్టారు, ఏంటి పవన్ కళ్యాణ్ గారి కంట ఎంత అన్యాయం జరిగిపోతుందంటే
రెండు దెబ్బలు కొట్టు వదిలేయాలంటే అని చెప్పేసి. చదువుకున్న మహానుభావులే ఆ కామెంట్ పెట్టిన వాళ్ళు కూడా. కొంచెం చదువు లేని వాళ్ళు అనుకుంటే కాదు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో అన్నారు, ఏమన్నారు ఫస్ట్ సరిగ్గా వినకుండా ఎవడో ఏదో చెప్తాడు, ఆ మాట పట్టుకుని వచ్చి వీళ్ళు వాగుతూ ఉంటారు. ఒకసారి కేనింగ్ పనిష్మెంట్ కూడా వాగిన వాళ్ళందరికీ ఇస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో అన్నారు బాగా అర్థమవుద్ది. కామెంట్ పెట్టుకుని ఉంటారు ఇంకోసారి. దయచేసి ఇలా ప్రాంతీయ విభేదం కలిగించడానికి మన సీఎం గారు పన్నుతున్న పన్నాగం ఏంటి, ఇదంతా కూడా రాజధాని మార్చే విధానం ఏంటి, కమిటీ వేసనండం ఏంటి, ఇవన్నీ కూడా ఏంటంటే తాత్కాలికంగా మన యొక్క మైండ్ సెట్ని పొల్యూట్ చేసి ఆయన ఈ 5 సంవత్సరాల కాల పరిమితిని కూడా ప్రజల మధ్య ప్రాంతీయ విభేదాన్ని కలిగించి ఎటువంటి అభివృద్ధి ముందుకు జరగకుండా రాజధాని ఏదన్నది డిసైడ్ చేయకుండా ఈ కాల వ్యవధిని అలా గడపాలన్న ముఖ్య ఉద్దేశంతో స్టార్టింగ్ నుంచి కూడా రాజధానిని మారుస్తా, 3 ప్రాంతాల్లో పెడతా, ఈ మాటలన్నింటికి కూడా కారణాలు ఇవేనండి. దయచేసి అందరూ గమనించి ఎవరైతే న్యాయం వైపు ఉంటున్నారో, ఎవరైతే ప్రజల కోసం పోరాటాలు చేస్తున్నారో, ఎవరైతే ఏ అధికారంలోనూ లేనప్పుడు ఇప్పుడు లేరు కూడా, అయినా సరే ప్రజల పక్కన ఉంటూ ప్రజల పక్షాన ఉంటూ వాళ్ళకి సపోర్టుగా నిలుస్తున్నారు, అటువంటి వ్యక్తిని మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ ఆయన్ని మటికి వల్గర్గా నిందించకండి. అంటే ఆ కామెంట్స్ చూస్తుంటే ఎలా ఉన్నాయంటే ఇంకా మొత్తం ఏ విధంగా పెడుతున్నారు, అసలు వాళ్ళు మనిషిలేనా అన్న విధంగా పెడుతున్నారు. వైసీపీ కార్యకర్తలు ప్రత్యేకంగా మొత్తం అసలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ సోషల్ మీడియా మొత్తం చండాలం చేసి పడేస్తున్నారు. కార్యకర్తలు చండాలం చేయడానికి ఏముంది, ఎమ్మెల్యే పదవుల్లో ఉన్నవాళ్ళు, మంత్రి పదవుల్లో ఉన్నవాళ్ళే వాళ్ళ సంబోధనే సరిగ్గా ఉండడం లేదు. ఒక ఎమ్మెల్యే అంటాడు పవన్ కళ్యాణ్కి పిచ్చి పిచ్చి పట్టి ప్రవర్తిస్తున్నారని ఒక ఎమ్మెల్యే అంటాడు. అసలు పిచ్చి వాళ్ళ నాయకుడికి వాళ్ళకుంది అనే విషయాన్ని మర్చిపోయి, అంటే పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టు వాళ్ళకున్న పిచ్చి కూడా వీళ్ళకుందని అభిప్రాయపడుతున్నారు. కొంతమంది మంత్రులు ఏమంటారు, నీ అమ్మ మొగుడని ఇలాంటి సంబోధనలు చేస్తూ ఉంటారు. వాళ్ళు చేయగలేంది ఈ చిల్లర బ్యాచ్ చేయడంలో తప్పేముందులేండి, నాయకులనే ఫాలో అవుతారు కదా ఈ చిల్లర బ్యాచ్ కూడా. పావలా 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 అని కామెంట్స్ పెడుతున్నారు, మీదేమన్నా చిల్లర బ్యాచ్ ఏంటి, నాకు అదే డౌట్ వచ్చింది. పావలా పావలా అని పెడితే వీళ్ళు చిల్లర బ్యాచ్ అయి ఉంటుంది అందుకని అలా కామెంట్స్ పెడుతున్నారు. అలాంటి కామెంట్స్కి మనం రిప్లై కూడా ఇవ్వాలని అవసరం లేదు. చిల్లర బ్యాచ్ ఎప్పుడు చిల్లర వాగుడు వాగుతూనే ఉంటారు. పనికొచ్చే మాటలు ఎందుకు మాట్లాడతారు, ప్రజలకు ఉపయోగపడే మాటలు ఎందుకు మాట్లాడతారు, అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడుతున్న వ్యక్తికి ఎందుకు సపోర్ట్ ఇస్తారు, ఇవ్వరు. ఇలాంటి చిల్లర బ్యాచ్ అంతా కూడా అన్యాయం వెనకే ఉంటారు. ఏ అభివృద్ధి చేయకపోయినా వాళ్ళ నాయకుడు గొప్ప అని చెప్పుకుంటూ తిరుగుతారు. అలాంటి చిల్లర బ్యాచ్ అంతా ఎక్కువైపోయారు సోషల్ మీడియాలో. నేను ఒక్కటే విన్నపం చేసుకుంటున్నాను, మన రాజధాని అమరావతిలో ఉండాలని, ఇలా అనాలోచిత చర్యలకు పాల్పడుతున్న మన ఆంధ్ర రాష్ట్ర సీఎం గారైన జగన్మోహన్ రెడ్డి గారిని
వెంటనే మన బీజేపీ ప్రభుత్వం అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారికి విన్నపం చేసుకుంటున్నాను ఈ చర్యలన్నీ అరికట్టాలని చెప్పేసి. దీని మీద వెంటనే మీరు చర్య తీసుకుని మన జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచితన మీరు అరికట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.